మోదీతో రేవంత్ భేటీ నేడు ప్రధానిని కలవనున్న సీఎం విభజన హామీలను నెరవేర్చాలని రాష్ట్రానికి పెండింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని కోరనున్న ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపం కొత్త ఇన్ఛార్జీ దీపాదాస్ మునిషిని కలవనున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉంది ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్లారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి చర్చించనున్నారు ఎందుకనంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉంటాయో వాటిని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నేను ఓను నేను చెయ్య నేను మాట్లాడా ఈ లంగ మాట్లాడితే ఆయన అట్లా చేసిండు చేసి మొత్తం కూడా నష్టం చేసిండు కాక కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ ఏదని కాదు మనకు ముఖ్యం మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తా ఉన్నారు తర్వాత చర్చించి మనకు రావాల్సినటువంటి విభజన హామీలు కానీ తర్వాత ఏవైతే గ్రాంట్స్ రావాలి తర్వాత ఇంకేవైతే అంటే ప్రత్యేక జాతీయ హోదా ఒక ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా గురించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది ఎందుకనంటే ఈ జాతీయ హోదా అడగ కూడా అడగలేదు కాక గతంలో ఎందుకంటే కేసీఆర్ అడగలేదు ఎందుకు అడగలేదంటే జాతీయ హోదా ఒకవేళ ఆ ప్రాజెక్టుకు వచ్చింద వచ్చినట్లయితే ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే ఏమవుతుంది ఇదంతా కూడా కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది దానికి ఖర్చు పెట్టేటువంటి ఖర్చును కేంద్రమే భరిస్తుంది భరించినప్పుడు ఏమైతుందంటే ఆ లెక్కలన్నీ కేంద్రం చూసుకుంటుంది కేంద్రం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి వాటాలు రావు కదా ఈ వాటాలు రావనే ఉద్దేశంతో జాతీయ హోదాని ఆలోచించలేడు మన ప్రజల తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు పెట్టేసి మొత్తం నాశనం చేసి ఆ కాళేశ్వరం గట్ట అట్లా చేసిన లేకపోతే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉండే కానీ ఈ లెక్కలన్నీ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళిపోతాయి కేంద్రమే నిధులు కేటాయిస్తా చెప్పేసి అది దాన్ని పక్కకు పెట్టేసిండు కాక ఇదంతా కూడా మోసం మళ్ళీ ఇక కేటీఆర్ చెప్తున్నాడు నేను మస్తు చేసినాం ఇక అది చేసినాం ఇది చేసినాం అని ఇవన్నీ డైలాగులన్నీ బంజేయ్యింది మస్తు మా దగ్గర ఆధారాలు ఇవాళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవనున్నారు తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు చిరంజీవి అంటూ ఇక్కడ చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తాం గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇక కాళేశ్వరం లోపాలపై నజర్ ఇరవై తొమ్మిది మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ దుద్దిల్లా తర్వాత అన్నారం సుందిల్లా బ్యారేజీల వద్దకు ఇరిగేషన్ అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది ఇక లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐతో అని చెప్పేసి ఉంటా అంటే ముందుకెళ్తాం సిపిఐతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు చెప్పారు అయితే ఎందుకనంటే సిపిఐతో కని కలిసి పనిచేయడం వల్ల కొంతవరకు అంటే మంచి జరిగింది అంటే ఎక్కువ ఓట్లు ఉండకపోవచ్చు కాకపోతే ఏంటంటే అది కూడా వేళ్ళీళ్ళకు చల్లీలకు వేళ్ళీళ్ళు అన్నట్టుగా ఇట్లా తోడైతే అన్నట్టుగా ఆమె చెప్తా ఉంది మరోవైపు ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం లోపాలపై హండ్రెడ్ పర్సెంట్ నిర్ధరిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం తర్వాత ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు కాని తర్వాత ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాని అక్కడికెళ్ళి ఎక్కడికి కాళేశ్వరం మేడిగడ్డ ఏదైతే కుంగిందో ఆ కుంగిన ప్రాంతానికి వెళ్ళి ఆ చోటుకెళ్ళి ప్రజలకు వివరించి అంటే వీళ్ళ డొల్లతనాన్ని లంగతనాన్ని ఎవరైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఈ లంగ కథలన్నింటిని కూడా బయట పెట్టేందుకు అక్కడికి వెళ్తా ఉన్నారు మంత్రుల బృందం ఇదంతా కూడా తేలిపోతుంది ఇదంతా కూడా ఇక మేము అట్లే చేసినాం ఇట్లా చేసినాం పీకేసినాం ఇద మేము చిన్న లోపం జరుగుతాడు చిన్న లోపం ఎట్లయితారా బాబు మొత్తం తీసుకు కథం చేసి పడేసి దాన్ని ఏంది ఉన్న నీళ్ళను ఇష్టపెట్టి ఇప్పుడు ఈసారి క్రాఫ్ డే ప్రకటించాల్సిన అవసరం వచ్చింది పరిస్థితి వచ్చింది క్రాఫ్ అంటే ఏంటిది అయితే రైతులు పంటలు వేసుకోవద్దు ఎందుకు వేసుకోవద్దు అంటే నీళ్లు లేవు నీళ్ళు ఏమైనా అంటే ఆడ బుంగ పడ్డది పడ్డది అది పర్ర పట్టింది తర్వాత దసికిపోయింది పోయింది ఏమైంది అని ఉన్న నీళ్ళన్నీ ఇడిచిపెట్టిరు ఇడిచిపెట్టిన తర్వాత నీళ్ళే లేకపోతే అక్కడ పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు క్రాఫాల్డే ప్రకటించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఈ దుర్మార్గానికి కారణం ఎవరంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నట్టుగా మరి దీని గురించి చెప్పకపోతే పోతువి అంతా మంచిగా జరిగింది మంచిగా జరిగింది దీంట్లో ఉన్నటువంటి అద్భుతం అద్భుతం అంటే పర్యాటక కేంద్రానికి కేంద్రంగా చెప్పాలి అదని కానీ లంగ కథలు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది చెప్పేసి ఆ లంగే మంచి బంద్ చేస్తేనే మంచిగా ఉంటది లెక్క